ఏపీలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు హోంశాఖ పంచాయతీరాజ్ నైపుణ్య అభివృద్ధి సాంఘిక సంక్షేమం బీసీ గిరిజన మహిళా శిశు సంక్షేమం సహా వేర్వేరు శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు హోంశాఖలో మూడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఇరవై రెండు కేంద్ర ప్రాయోజిత పథకాలు అమల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పదమూడు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు ఈ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు రెండు నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై కేంద్రం రాష్ట ప్రభుత్వాలు కేటాయించిన నిధులు ఖర్చులపై చర్చించారు రాష్ట సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో సీసీ కెమెరాలను అనుసంధానించాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు